హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలాజీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నర్స్. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో విజయవాడలో కంప్యూటర్ ఆపరేటరు, సిస్టమ్ అడ్మిన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు పడ్డాయి. సో అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది, కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్. డిగ్రీలో కనుక కంప్యూటర్స్ చదివిన వాళ్ళకైతే పక్కా ఎలిజిబుల్. అట్లా కాకుండా డిగ్రీ, జనరల్ డిగ్రీ చదివి పీజీడీసీఏ సర్టిఫికేట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలంటున్నారు వాళ్ళు. సో వాళ్ళైతే ఎలిజిబుల్. సో నోటిఫికేషన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది ప్రస్తుతానికి మాన్యువల్ అప్లికేషను. అప్లికేషన్ అది ఎలా ఫిల్ చేయాలనేది కూడా చెప్తాను. అది ఫిల్ చేసి డిసెంబర్ 8వ తారీఖులోగా ఎన్టీఆర్ యూనివర్సిటీ అడ్రస్కి కొరియర్ చేయాలి. పోస్టులు అయితే ఉన్నవి కొన్ని పోస్టులే, కొంచెం అయితే 1:3 ఇంటర్వ్యూకి పిలుస్తానంటున్నారు, మంచి శాలరీ. ఆ నోటిఫికేషన్ అది చూద్దాము, జస్ట్ ఏ మినిట్. ఇట్లా గూగుల్లోకి వెళ్ళి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని కొట్టండి. కొట్టంగానే ఇక్కడ ఇది వస్తుంది లింక్, ఇది ఓపెన్ చేయండి. ఇందులో నోటిఫికేషన్స్లోకి వెళ్ళండి. నోటిఫికేషన్స్లోకి వెళ్ళాక ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్లో ఇది 24వ తారీఖు వేశారు, నోటిఫికేషన్ ఫర్ సర్టైన్ పోస్ట్ ఇన్ ద యూనివర్సిటీ త్రూ అవుట్ సోర్సింగ్ బేసిస్. ఇది క్లిక్ చేయగల మీకు ఇలా నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి 24వ తారీఖు ఇచ్చారు. అప్లికేషన్స్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఇన్వైటెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్ ప్యూర్లీ అవుట్ సోర్సింగ్ బేసిస్. పోస్టులు వచ్చేసరికి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 3 ఇచ్చారు, 25,000 శాలరీ. కంప్యూటర్ ఆపరేటర్ 10 పోస్టులు ఇచ్చారు, 17,500. డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 పోస్టులు, 15,000 శాలరీ. ఆల్ ద పోస్ట్ ఆర్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు, 13 జిల్లాల వాళ్ళు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి వచ్చేసరికి క్వాలిఫికేషను బీటెక్. బీటెక్లో కంప్యూటర్ ఉండాలి, సిఎస్సి ఐటీ ఈసీ ఫ్రమ్ రికగ్నైజ్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలండి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీలో ఏదైనా పర్లేదు. కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేసరికి డిగ్రీ విత్ కంప్యూటర్స్, డిగ్రీలో కంప్యూటర్స్ చదివి ఉండాలి. అలా అయితే కనుక ఓకే. ఇంక కిందది అవసరం లేదు, పీజీడీసీఏ సర్టిఫికేట్. ఒకవేళ మామూలు డిగ్రీ చదివితే కనుక పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉండాలి, యూనివర్సిటీ టెక్నికల్ బోర్డు నుంచి వచ్చింది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి డేటా ఎంట్రీ ఆపరేటర్. అట్లాగే డిగ్రీ విత్ కంప్యూటర్స్ అయితే అదొక్కటే చాలు, డిగ్రీ సర్టిఫికేట్. డిగ్రీలో కంప్యూటర్స్ లేదు అంటే కనుక పీజీడీసీఏ, డీసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ టెక్నికల్ బోర్డ్. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42. అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీలకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తున్నాడు. ఇదిగోండి అప్లై చేసి 8/12/2021లోగా మాన్యువల్ అప్లికేషను. అప్లికేషన్ కూడా నేను మీకు చూపిస్తాను, అది ఫిలప్ చేసి ఈ అడ్రస్కి బై రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ లేదా బై పర్సనల్గా వచ్చి ఇస్తానండి. ఒక కవర్లో, సీల్డ్ కవర్లో పెట్టేసి ఆ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు రాసి 8/12/2021 5 ఇంటిలోగా పంపించాలి. ఓకేనండి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అవి రిజెక్ట్ చేస్తామంటున్నారు. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇక్కడ ఇచ్చారు. మెరిట్ లిస్ట్ షెల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద మినిమం. మనకు వచ్చిన ఎడ్యుకేషన్లో వచ్చిన మార్కుల పర్సంటేజ్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తామంటున్నారు. ఇంటర్వ్యూకి ఒక పోస్ట్కి 3 పిలుస్తామంటున్నారు. కంప్యూటర్ ఆపరేటర్కి కూడా సేమ్ అట్లాగే రాశారు. కంప్యూటర్ ఎగ్జామ్ షెల్ బి కండక్టెడ్ కంప్యూటర్ స్కిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ ద రేషియో 1:3. 1:3 ప్రకారం పెడతారంట. ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ది యూనివర్సిటీ వెబ్సైట్ ఆఫ్టర్ ఫైనలైజింగ్ అబ్జెక్షన్స్ ఇన్ ఎనీ రిసీవ్. ఇవి డేట్స్, 24/11 నుంచి 8/12లోగా అప్లై చేయాలి. డిస్ప్లే ప్రొవిజనల్ ఒరిజినల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 20/12లోగా పెడతామంటున్నారు. లాస్ట్ డేట్ సబ్ ఇందులో పెట్టిన దానికి ఏమైనా అబ్జెక్షన్లు అవి ఉంటే 22/12. డిస్ప్లే ఫైనల్ మెరిట్ లిస్ట్ 28. ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ ఆ 28వ తారీఖు పెట్టినప్పుడు ఇన్ఫామ్ చేస్తారు. ఏమేమి పెట్టాలి అప్లికేషన్తో పాటు అనేది ఇక్కడ రాశారు చూడండి. ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ విత్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అండి. మనం సైన్ చేయాలి మన 10th మార్క్ లిస్ట్ జిరాక్స్ మీద, కింద మనం సైన్ చేయటాన్ని సెల్ఫ్ అటెస్టెడ్ అంటారు. సో అన్నిటి మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి.
టెన్త్ అట్లాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రొవిజనల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉంటాయి క్యాస్ట్ సర్టిఫికేట్లు హ్యాండిక్యాప్డ్ ఉంటే హ్యాండిక్యాప్డ్ స్టడీ సర్టిఫికేట్ సిక్స్త్ నుంచి టెన్ ఫోర్త్ నుంచి సారీ ఫోర్త్ నుంచి టెన్త్ దాకా అడుగుతున్నారు వీళ్ళు సెల్ఫ్ అటెస్టెడ్ అట్లాగే ఆధార్ కార్డు ఇంకా ఏమైనా ఎనీ అదర్ ఏ సర్టిఫికేట్ పెట్టినా అవన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ ఇవ్వాలి ఓకేనా ఎన్టీఆర్ యూనివర్సిటీ అప్లికేషన్ ఇదిగోండి ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫర్ అవుట్ సోర్స్ బేసిస్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా అప్లికేషన్ వస్తుంది ఈ అప్లికేషన్ ఎక్స్పెక్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్కి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి అది రాయండి ఇక్కడ అట్లాగే కంప్యూటర్ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఇక్కడ మీ ఫోటో అతికించండి మీ పేరు ఫాదర్ నేము మ్యారీడ్ అయితే హస్బెండ్ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఏజ్ కూడా ఈ తారీఖు ఎంత ఏజ్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసేయండి అట్లాగే మీ ఇంటి అడ్రస్ పోస్టల్ పర్మనెంట్ రెండు తర్వాత ఆధార్ నెంబరు ఈమెయిల్ కాంటాక్ట్ మ్యారీడా అన్మ్యారీడా తర్వాత కాస్ట్ స్టేటస్ ఓసీనా బీసీనా అనేది తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇట్లా ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్లో కామెంట్ పెట్టండి నేను దానికి రిప్లై ఇస్తాను రెగ్యులర్గా మన వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ అయిన యూజర్స్ సో ప్రమోట్ అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త నోటిఫికేషన్ తోటి మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్.